ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. టీమిండియాను ఓడించి తొలిసారి నిర్వహిస్తున్న ఈ మెగా ట్రోఫీని కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 45.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ 52 పరుగులు, రాస్ టేలర్ 47 పరుగులతో బాధ్యతగా ఆడి కివీస్ కు అపురూప విజయాన్ని అందించారు. అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్, ఓపెనర్లు టామ్ లతామ్ అలాగే డేవాన్ కాన్వేను అవుట్ చేసి భారత్ కు శుభారంభం ఇచ్చాడు. దాంతో ఆ జట్టుపై ఒత్తిడి పెంచే అవకాశం దక్కిన టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఓటమి పాలై ఐసీసీ టోర్నీలో మరోసారి భంగపాటుకు గురైంది. ఇది ఇలా ఉంటే ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్మెన్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. దీంతో ఓటమికి ప్రధాన కారణం టీమిండియా బ్యాట్స్మెన్లని చెప్పడంలో అతిశయోక్తి లేదు.